ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము అపస్సుల కార్యములు పదహారు అధ్యాయం ఒకటి రెండు వచనాలు పౌలు దెర్బోకును లుస్త్రాకును వచ్చెను అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతను లుస్త్రాలోను యుక్నియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు దేవుని బిడ్డారా ఈ వచనాల వివరణ ఆత్మీయ అర్థం తెలుసుకుందాం ఇక్కడ పదహారు అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాల్లో మనం ఏం చూడబోతున్నామంటే పౌలు సీలతో తిమోతి కలుసుకోవడాన్ని చూస్తున్నాం ఈరోజు మనం రెండు వచనాలే చూద్దాం కిలికియా నుండి పౌలు శీలలు గలతి ప్రాంతము గుండా వెళుతున్న విషయాన్ని చూస్తూ ఉన్నాం మొదటి మిషనరీ ప్రయాణంలో పౌలు బర్ణబాలు బోధించిన దిర్బే లుస్తురా యుకునియా అనబడే పట్టణాలను దర్శించిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పౌలు లుస్త్రాలో తిమోతి అనే ఒక యవనస్తుని శిష్యునిగా కలుసుకున్నాడు లుస్రాలోని క్రైస్తవులు తిమోతి గురించి మంచిగా చెప్పినందున పౌలు తిమోతిని తన వెంట తీసుకుని వెళ్ళడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం తిమోతి తల్లి చాలా భక్తిగల యూద క్రైస్తవురాలని మనం అర్థం చేసుకోవాలి ఆమె పేరు యునికే దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నీళ్ళ మీద మీరు ఆహారం చల్లండి అనేకలు దినముల తర్వాత కనబడును ఈ సువార్త ఫలితంగా ఒక యవనస్థుడు పట్టబడ్డాడు ఏ పుట్టలో ఏ పాముంటుందో ఎలా తెలియదు ఏ ఆత్మను దేవుడు ఎప్పుడు రక్షిస్తాడో మనకు తెలియదు మన బాధ్యత అది శ్రమైనా నిందైనా ఉమానమైనా కష్టమైన దుఃఖమైన ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించినప్పుడు నిత్యజీవముకు నిర్ణయించబడిన వారెవరో మనకు తెలియదు వారు రక్షం దానికి ఫలము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు దేవునికి మహిమ కలుగునగాక మనం అందరము కూడా సంఘ కాపరిగా ఉండలేకపోవచ్చు సంఘ పెద్దలుగా ఉండలేకపోవచ్చు కానీ పర్సనల్ యవాంజిలి ఉండవచ్చు అంటే వ్యక్తిగత సువార్తకరణ అది అందరికీ దేవుడిచ్చిన జనరల్ కాల్ కాబట్టి మనము ఇలా దేవుని యొక్క వార్త సువార్త శుభవార్త యేసును కూర్చిన వార్త మనం అందించినప్పుడు ఏదో ఒకరోజు మన బంధువులు తోబుట్టువులు రక్త సంబంధులు ఇరుగు పొరుగు వారు రక్షణ ఆ విధంగా ఆత్మ నడిపింపును బట్టి వీరు చేసిన పరిచర్యలో ఒక యవనస్థుడు పట్టబడినట్టు అనేక మంది యవనస్తులు పట్టబడు లాగన మన వంతు మనం సువార్త పని చేయదుము గాక అట్టి కృప దేవుడు మీకు ఇవ్వును గాక ఐ గాడ్ బ్లెస్ యూ ఆల్